విద్యార్థులందరికి మా వందనములు. ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి మీకు స్వాగతం. విద్యార్థులారా, ఆరో పాఠంలో మనం ఉగాది పండగ ప్రత్యేకతలను గురించి నేర్చుకున్నాం కదా. అవి ఏవో అని మీరు చెప్పగలరా? చెప్పండి, విందాం. అవునండి, మంగళ స్నానం చేయటం, ద్వారానికి మామిడాకుల తోరణాలు కట్టడం, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం, శతృచుల ఉగాది పచ్చడి సేవించటం, పంచాంగ శ్రవణం మొదలైనవి. ఇప్పుడు ఉగాది పండగ గురించి మీకు రెండు పద్యాలు వినే అవకాశం ఉంటుంది. శ్రద్ధగా వినండి. నేదే మన ఉగాది పండుగ, ఇదే మన సంవత్సరాది పండుగ. ఎదురు చూస్తూ ఉంటాం ఉగాది కోసం ఉత్సాహంగా. పదండి దీనికి స్వాగతం పలుకుదాం ఉల్లాసంగా. స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం మన ఉగాదికి. కొత్త సంవత్సరానికి మొట్టమొదటి రోజు ఇది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఇది. తెలుగువారి జీవితంలో ఎంతో సుదినం ఇది. నాన్న ఇంటికి వేసిన రంగులు ఇల్లంతా అలంకరణలు, అమ్మ తయారు చేసిన రుచికరమైన వంటకాలు, అన్నయ్య ద్వారానికి కట్టిన మామిడాకుల తోరణాలు, నాన్నమ్మ ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులు, తాతయ్య తెచ్చిన అందమైన పూలదండలు, వీటితోనూ పదండి స్వాగతం పలుకుదాం మన ఉగాదికి. స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం మన ఉగాదికి. పుల్ల మామిడి కాయలు ఆశ్చర్యానికి ప్రతీక, చేదు వేప పూలు దుఃఖానికి ప్రతీక, కారం కోపానికి చిహ్నం, బెల్లం ఆనందానికి చిహ్నం, ఉప్పు భయానికి ప్రతీక, వగరు భీభత్సానికి ప్రతీక, ఈ శతృచులు జీవితానికి ప్రతీక. శతృచుల మన ఉగాది పచ్చడి, అందరికీ పంచుకునే ఉగాది పచ్చడి, కష్ట సుఖాలకు ప్రతీక ఉగాది పచ్చడి. శతృచులలో దాగి ఉన్నది జీవిత రహస్యం, దీనిలో ప్రస్ఫుతం అవుతుంది మన తెలుగుదనం. పురోహితులు జరిపే పంచాంగ శ్రవణం, ఏడాది విశేషాలను చెబుతుంది పంచాంగం. పదండి స్వాగతం పలుకుదాం మన కొత్త సంవత్సరానికి. స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం మన కొత్త సంవత్సరానికి. పెద్దలు చేసే పూజలు, పిన్నలు ఆడే ఆటలు, ఇల్లంతా చుట్టాలు, పెద్దల దీవెనలు, అమూల్యమైనవి ఈ గడియలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ తమ ప్రతిభలు చూపిస్తారు అందరూ. పాటలు పాడతారు కొందరు, నృత్యాలు చేస్తారు కొందరు, పద్యాలు చెబుతారు కొందరు, నాటకాలు వేస్తారు కొందరు, మన తెలుగు జాతి సంప్రదాయాలను నిలబెడతారు అందరూ. పదండి స్వాగతం పలుకుదాం మన కొత్త ఏడాదికి. స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం మన కొత్త ఏడాదికి. హేవరంబి నామ ఉగాదికి విత్కోలు చెబుతూ ఆహ్వానిందాం విలంబి నామ ఉగాదిని. అందరికీ శ్రీ విలంబి నామ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదం, నమస్కారం. నమస్కారం అంది. చైత్ర మాసం వచ్చిందని చెబుతున్నది కోయిలమ్మ. కూహు కూహు పాటలతో ఉగాడికిదే స్వాగతం. వేప పూత గుబాలింపు, మావి పిందే నిగారింపు, తెలుగువారి ఇళ్లలోన పండుగ సందతిని నింపు.
ద్వారాలకు పచ్చనాకు తోరణాలు కట్టండి, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయండి. శుభదినం ఈనాడు మంచి మంచి పనులు మొదలు పెట్టండి. కొత్త బెల్లం, చింతపండు, వేప పూతలు, మావి పిందేలు, పచ్చి మిరప, చిటికేడుప్పు, ఆరు రుచుల మేళవింపు. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది, సేవించండి. ఇష్టమైన రుచులని కలిసిన మృష్టానాలను భోం చేయండి. ఈ ఏడాదిన ఏమి జరుగుతుందో, ఏ దేవుడి దయ ఎలాగుందో పంచాంగం విని తెలియండి. కాలం హాయిగా గడపండి. మీరందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదం. నమస్కారం. విన్నారా విద్యార్థులారా, ఎంతో చక్కగా చెప్పారు కదా. మీరు కూడా ఇటువంటి పద్యాలను వింటూ ఉంటే వీటిని నేర్చుకోవచ్చు. మీ బడి అసెంబ్లీలో కానీ, మీ ప్రాంతంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ పాల్గొని వీటిని చెప్పొచ్చు. ఇలా మీ భాష కూడా అభివృద్ధి చెందుతుంది. అవునండి విద్యార్థులారా, ఇంతటితోనే మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. మరో కార్యక్రమం దాకా నాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం.